అండి, గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారు ఫ్రెండ్స్? మేము బాగున్నామండి. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మేమైతే కోరుకుంటున్నామండి. చూడండి, ఈ రోజు లాగా వచ్చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్న టైం అయితే 11:30 అవుతుందండి. మాకు ఇంకా లంచ్ టైం, మళ్ళీ లంచ్ అయితే చెయ్యాలి. ఇంకా నేను ఉదయం అయితే కొంచెం అయితే వండేసాము. వండేస్తే ఇక అమ్మ అయితే క్యారేజీ కట్టుకుని వెళ్ళిపోయారు పనికి. ఇక మళ్ళీ నేనైతే వంట చేయాలండి. ఇప్పుడు నేనైతే వంట చేస్తున్నాను, చూడండి. ఇంకా చూపిస్తాను. ఇంకా కర్రీ అయితే ఎగ్ పులుసు చేద్దామని చెప్పేసి ఇక అన్ని రెడీగా చేసుకున్నాను. బియ్యం అయితే కడిగి పెడతాను. ఇవ్వండి, చూడండి, రైస్ అయితే పెడుతున్నాను. రైస్ ముందు పెట్టేసి తర్వాత కర్రీ అయితే తాలింపేస్తాను. చూడండి, ఓకే, కడిగేస్తాను. ఇక ఓకే అండి, ఇక చూడండి, బియ్యం అయితే కడుక్కున్నాను కదా, ఇక ఎసరు పోసుకుంటా. ఎసరు చూసుకొని ఇక ఎసరు అయితే పెట్టేసుకుంటా. బియ్యం పెట్టేస్తే కర్రీ ఇక రైస్ అయ్యింది కదా. ఇక రైస్ అయితే ఓకే అండి, రైస్ అయితే అయింది. అటు వెళ్దానా? ఆయిల్ అయితే అయిపోయిందండి. చూడండి, ప్యాకెట్ తీసుకొచ్చాను. ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాం కదా ప్రాసెస్, ఇక ఆయిల్ అయితే పోసుకుంటున్నా. వంట అవుతుందిగా, అన్నం తిందుగానే. మిల్క్ లేవు నానా? ఉన్నాయి, పోస్తాలేవు, తోడు పెట్టలేదు. ఇంకా తర్వాత చూపిస్తారా అన్నగా? చూడండి, ఆనియన్స్ అయితే వేసుకున్నానండి తాలింపులోని. ఇంకో చూడండి, తగినంత ఉప్పు అయితే వేసుకుంటా. కొంచెం పసుపు, చూడండి కరివేపాకు. ఓకే అండి, ఇవైతే మగ్గు తీయగా, మగ్గు తీయగా మూత పెడతాను. రైస్ అయితే పొంగి వస్తుంది, కడుక్కుంట. కోడిగుడ్లు అయితే కర్రీ మగ్గే లోపలని కోడిగుడ్లు అయితే ఇక ఇవన్నీ కదా చెప్పుకుంటది కదా పైన, అది తీసేసుకుంటాను.
చెక్స్ అయితే ఇగో చెక్ తీసు, ఇవన్నీ పెంకుంటది కదండి పైన, ఇవంతా తీసుకున్నా, చెక్ తీసుకున్నా పొట్టు, ఇవన్నీ కర్రీలో నేయడానికి. ఇగో చూడండి గాట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి, గాట్లు ఇటుకి ఓకేండి. ఘాట్ చెప్ప ఘాట్లు అయితే పెట్టుకున్నాను కదా, చూడండి తగినంత అలవెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా, కొంచెం అయితే వేస్తున్నాను, కారం కూడా వేసాను, కొంచెం కారం తక్కువైంది. అలవెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా కర్రీలోని, కారం కూడా కొంచెం లైట్ కొంచెం వేసుకుంటాను. కొంచెం అంటే చింతపండు రసం ఉంది కదండి, చింతపండు రసం వేస్తున్నాం కదా, చింతపండు రసం అయితే కొంచెం తీసుకున్నాను కదా, దాన్ని అయితే పులుసు అందులో వేసుకుంటాను రసం. చూడండి కర్రీ అయితే, కర్రీ అయితే ఫైనల్ కి వచ్చేసింది, పులుసు ఇక్కడ చికెన్ మసాలా మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఏంటి అవుతుంది వంట అయిపోయింది, ఇంకా 10 నిమిషాలే ఇప్పుడే వద్దున్నాను. చికెన్ మసాలా వేసాను కదా, మొత్తం మసాలా పౌడర్ అయితే వేసుకున్నాను కర్రీ, ఇది ఎగ్స్ అనే కదా, ఎగ్స్ అయితే కలుపుకుంటా. ఇక చూడండి కర్రీ కూడా అయిపోయింది కదా, పులుసు ఎగ్ పులుసు అయితే చేశాను, ఉల్లిపాయలు ఆనియన్స్ వేసి చారు అయితే చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్ గా యమ్మీగా అయితే ఉంది కర్రీ మాత్రం, చూడండి దగ్గరకు ఇంకా దగ్గర చూపిస్తాను, చూడండి కర్రీ సూపర్ గా అయితే ఉందండి, పుల్ల పుల్లగా బాగుంటది టేస్ట్. ఉల్లిపాయల చారు అయితే చేశాను ఈరోజు మా లంచ్కి వచ్చేసి, టైం అయితే 12 దాటుతున్నట్టుంది అనుకుంటండి. లేనన్న టెలు ఇంకా చూడండి, ఎగ్స్ అయితే వేసాను 6 దాకా వేసాను అందరికి. ఇక చారులో అయితే బాగా ఉడికితే ఎగ్స్ కొంచెం పులుసు అవన్నీ కారం పడతాయి కదా, ఇలా గాట్లు పెట్టేసుకున్నా. ఇంకా చూడండి ఇక చారు అయితే ప్రిపేర్ అయిపోతుంది కదా, ఇక చూడండి వేడివేడిగా రైస్ కూడా అయిపోయిందండి. ఇక మాకు లంచ్కి వచ్చేసి ఇదేనండి, చూడండి ఇక గిన్నెలు కూడా కడిగేసుకున్నానండి నీట్గా, వంట అయితే అయిపోయిందండి. ఓకే అండి, ఇక మా సార్ అయితే వచ్చారు, లంచ్ టైం అయింది కదా వచ్చారు, ఆయన అన్నం అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితోనే ఎండ్ చేస్తానండి, చూడండి ఇక వంట అయిపోయింది కదా, నేనైతే అన్నం పెట్టేస్తున్నానండి. ఇంకా మీరు తిన్నారండి మీ కర్రీస్ ఏంటో మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండి. ఒకసారి నేనైతే రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి ఏంటంటే, షార్ట్ వీడియోస్ నాకు షార్ట్ వీడియోస్ కొంచెం పర్వాలేదండి, యూస్ అయితే ఒక బాగానే వస్తుంది కొన్ని కొన్నిటికి, ఇంకా లాంగ్ వీడియోస్కి వచ్చేసి ఎక్కువ యూస్ అనేది రావట్లేదు. ఒకసారి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఒకసారి సపోర్ట్ చేసి నా లాంగ్ వీడియోస్ కూడా కొంచెం లైక్ చేసుకోండి, మీరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడి మమ్మల్ని మాత్రం క్షమించండి అండి. చూడండి ఇక నేనైతే ఇక మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకంతేనండి, చూడండి ఇక నేనైతే అన్నం అయితే పెట్టేస్తానండి మా సార్కి.